తేనె తిట్టెను దగ్గర నుంచి కిలికితే కుట్టకుండా ఉంటాయా? వంచరకు దర్పణం ఆర్టికల్ 35 ఏ. పుల్వామా సంఘటన బాలాకరం. దేశమంతా ఒక్కతాటిపై జిహాదీ మతస్థుల విషయంలో అనుమానమే. నిలబడి స్పందించింది. ఈ విషాదకర సంఘటన జవానుల ప్రాణ త్యాగాలు ఒక్కసారిగా దేశ ప్రజల దృష్టిని కాశ్మీరు అంశంపైకి మళ్లించింది. జవానుల మరణానికి ఆగ్రహంతో చేతుల్లో జాతీయ జెండాలు పూని ప్రదర్శనలకు దిగిన యువకులు విద్యార్థులు పాకిస్తానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారతమాతకి జై కొట్టారు. చాలా సంతోషకరము. కాని 50 మంది సోదర భారతీయులు, ముఖ్యంగా యువకులు విద్యార్థులు గమనించవలసిన అంశం ఒకటుంది. మన సోదరులంతా ఈ దుస్సంఘటనకు ఎలాంటివే చిన్నవో పెద్దవో మరెన్నింటికో కేవలం పాకిస్తానే కారణమన్న అపోహలో ఉన్నారు. ఖచ్చితంగా పాకిస్తాన్ దోషే. తన భూభాగం నుండి ఉగ్ర మూకలకు ఆర్థిక, సైనిక, ఆయుధ సహాయాలందిస్తూ భారత్లో కల్లోలం రాజేస్తూనే ఉంది. పాకిస్తాన్ పాత్రను పక్కన పెడితే కాశ్మీరులో జరుగుతున్న అనర్థాలకు అవకాశం కల్పించే మూలాలు దురదృష్టవశాత్తు మన రాజ్యాంగంలోనే ఉన్నాయి. అవి 1 ఆర్టికల్ 370, 2 ఆర్టికల్ 35 ఏ. ఆర్టికల్ 370 అనేది పూర్తిగా ప్రప్రథమ భారత ప్రధాని నెహ్రూ గారి మానస పుత్రిక, ఆయన అనుంగు సహచరుడు, కాశ్మీరులో రాజారికానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన షేక్ అబ్దుల్లాల మధ్య కుదిరిన అవగాహన మేరకు ఈ ఆర్టికల్ను రూపొందించి భారత రాజ్యాంగ పరిషత్ ద్వారా భారత రాజ్యాంగంలో తాత్కాలిక ప్రాతిపదికన చేర్చడం జరిగింది. 1990లలో లాల్ కృష్ణ అద్వానీ జరిపిన రథయాత్రలో తొలిసారి ఈ అంశం భారతీయుల దృష్టిని తాకింది. అప్పటి నుంచి దీనిపై విస్తృతమైన చర్చ జరుగుతూనే ఉంది. నేడు సామాన్య పౌరులకు సైతం ఆర్టికల్ 370 యొక్క దుష్ఫలితాలు వివరంగా కాకపోయినా దాని వలనే అనర్థాలన్నీ జరుగుతున్నాయన్న అవగాహన ఉంది. అందుకే తరచూ ఆర్టికల్ను భారత రాజ్యాంగం నుండి తొలగించాలనే డిమాండ్లు వినబడుతున్నాయి. జాతీయ భావనలు కలిగిన వారు ఈ డిమాండు చేసినప్పుడల్లా కమ్యూనిస్టులు, జిహాదీ మతస్థుల ఓట్ల కోసం వెంపర్లాడే రాజకీయ పక్షాలు సదరు ఆర్టికల్కు మద్దతుగా మాట్లాడటం, దాని జోలికొస్తే సహించబోమంటూ బీరంగాలు వేయటం షరామామూలే. ఆర్టికల్ 370 సంగతి పక్కన పెడదాం. దీన్ని అధికారికంగానే భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ అన్ని అందులో భాగమైన విధానం. భారత రాజ్యాంగం రచన 1946లో ప్రారంభమై 26 నవంబర్ 1949 ముగిసింది. తర్వాత 26 జనవరి 1950 అమలులోకి వచ్చింది. భారత రాజ్యాంగాన్ని రాయటానికి భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. 500 మంది పై చిలుకు సభ్యులు ఇందులో ఉన్నారు. రాజ్యాంగ రచన కోసం వీరంతా పలు కమిటీలుగా ఏర్పడి తమ విధులు నిర్వర్తించారు. వాటిలో ఒకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వాన ఏర్పడిన ముసాయిదా కమిటీ. ఈ కమిటీయే గుండెకాయ. వీరు రాజ్యాంగ ముసాయిదా రాసి అనంతరం దానిని రాజ్యాంగ పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రవేశపెట్టారు. అనేక తర్జన భర్జనలు, మీమాంసలు, నిశిత విమర్శలు, చేరికలు, తొలగింపులు, ప్రక్షాళనలు పూర్తి చేసుకున్న అనంతరం భారత రాజ్యాంగ పరిషత్ చేత రాజ్యాంగం ఆమోదించబడింది. అంతటితో భారత రాజ్యాంగ పరిషత్ దానంతటా అదే రద్దయిపోయింది. 26 నవంబర్ 1950 అమలులోకి వచ్చే నాటికి భారత రాజ్యాంగంలో మొత్తం 395 ఆర్టికల్స్ ఉన్నాయి. ఆ తర్వాత కూడా మరికొన్ని ఆర్టికల్స్ను రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత చేర్చబడిన ఆర్టికల్స్ అన్నిటినీ భారత పార్లమెంట్ రూపొందించింది. వాటికి సంబంధించి ముసాయిదా బిల్లులను న్యాయశాఖచే రూపొందించబడి పార్లమెంటులోని 2 సభలలో నిర్దేశిత మెజారిటీతో ఆమోదించబడిన పిదప భారత రాష్ట్రపతి సంతకంతో ఈ కొత్త ఆర్టికల్స్ అన్ని భారత రాజ్యాంగంలో భాగమయ్యాయి. ఆర్టికల్ 35 ఏ పైన పేర్కొన్న అంశంలో ఒక ఆర్టికల్ భారత రాజ్యాంగంలో ఎలా చేరిందో చర్చించుకున్నాము. 1, 1950కి ముందైతే భారత రాజ్యాంగ పరిషత్చే ఆమోదించబడి ఉండాలి. 2, 1950 తర్వాత అయితే భారత పార్లమెంట్ చేత ఆమోదించబడి ఉండాలి. భారత రాజ్యాంగంలో ప్రస్తుతమున్న ఆర్టికల్స్లో ఒకే ఒక్కటి మాత్రం ఈ 2 విధానాలలో దేనిని పాటించకుండానే ఎంచక్కా వచ్చి కూర్చుంది. టికెట్ కొనకుండా, మరే విధమైన పాస్ లేకుండా బస్సులో సీటులో కూర్చుని ప్రయాణిస్తున్న ప్రయాణికుడి వంటిది ఆర్టికల్ 35 ఏ. ఇంతకీ ఆర్టికల్ 35 ఏ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము? భారత రాష్ట్రపతి చే జారీ కాబడిన పాలనాపరమైన ఉత్తర్వుల ద్వారా. అయితే దీనిది రాజ్యాంగ ప్రధాన భాగంలో కాకుండా
అనుబంధం రూపంలో చేర్చడం జరిగింది. అందువలననే ఎవరైనా రాజ్యాంగం చదువుతుంటే ఆర్టికల్ 370 కనబడుతుంది గాని ఆర్టికల్ 35 ఏమాత్రం కనబడదు. సాధారణంగా ఎవరూ అనుబంధం చదవరు. అసలు అనుబంధం ఒకటి ఉందనే సంగతి చాలా మంది న్యాయ నిపుణులకు కూడా తెలియదు. ఇంతకీ ఆర్టికల్ 35 ఏ విధంగా కాశ్మీర్ సమస్యలకు మూల కారణమో పరిశీలిద్దాం. ఎవరిని భారతదేశ పౌరులుగా పరిగణించవచ్చు అనే విషయాన్ని భారత రాజ్యాంగం నిర్వచిస్తుంది. కానీ ఎవరు కాశ్మీర్ పౌరుడు అవుతారో చెప్పేది జమ్మూ కాశ్మీర్ శాసనసభ మాత్రమే. ఈ ఆర్టికల్ 35A జమ్మూ కాశ్మీర్లో శాశ్వత నివాసులెవరో నిర్ణయిస్తుంది. ఎవరిని జమ్మూ కాశ్మీర్ శాశ్వత నివాసులుగా గుర్తించాలి అనే హక్కును జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వానికి కట్టబెడుతుంది. శాశ్వత నివాసాల గుర్తింపు విషయంలో జమ్మూ కాశ్మీర్ శాసనసభదే తుది నిర్ణయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కోస్తా, రాయలసీమ, తెలంగాణ అనే ప్రాంతాలు ఉన్నట్లు జమ్మూ కాశ్మీర్లో కూడా 3 ప్రాంతాల సమాహారం. 1 కాశ్మీరు లోయ, 2 జమ్మూ ప్రాంతం, 3 లడక్ ప్రాంతం. కాశ్మీరు లోయలో దాదాపు అందరూ ముస్లింలే ఉంటారు. 1990లకు ముందు కాశ్మీరు పండిట్లనబడే హిందువులు సుమారుగా ఉన్నా నాటి ప్రభుత్వాల అసమర్థత వలన వారంతా ఉగ్రవాద దాడులకు గురై ప్రాణాలరచేత పెట్టుకుని ఢిల్లీ, జమ్మూ ప్రాంతాలకు శాశ్వతంగా వలసపోయారు. నాటి నుండి కాశ్మీరు లోయలో 100% ముస్లింలే ఉంటున్నారు. జమ్మూ ప్రాంతంలో ఆది నుండి హిందువులు అధిక సంఖ్యాకులు, ముస్లింలు, సిక్కులు కూడా కొద్దిమంది ఉంటారు. ఇక 3 ప్రాంతమైన లడక్లో జనసంఖ్య చాలా స్వల్పం. ఆ ఉన్న కొద్దిమంది బౌద్ధులు. ఇలా 3 ప్రాంతాలు 3 మతాల ప్రజల ప్రాబల్యంతో ఉన్నాయి. కాశ్మీర్ భారత్లో విలీనమైన వెంటనే ఆ రాష్ట్రంలో రాచరికం తొలగిపోయి ప్రజాస్వామ్య విధానంలో రాష్ట్ర అసెంబ్లీ ఏర్పాటు చేయబడింది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఎన్ని స్థానాలు ఉండాలి అనేది నిర్ణయించాల్సి వచ్చింది. తక్కిన భారతదేశంలో కేంద్ర లోక్సభతో సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో కేవలం జనాభా ప్రాతిపదినే సీట్లు నిర్ణయిస్తారు. అదే విధానాన్ని జమ్మూ కాశ్మీర్కు సైతం వర్తింపజేయాల్సి ఉండగా నెహ్రూ, షేక్ అబ్దుల్లా ద్వయం దానిని పాటించలేదు. షేక్ అబ్దుల్లా గారు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీలో ఎట్టి పరిస్థితుల్లో ముస్లిం జనాభా అధికంగా గల కాశ్మీరు లోయ ప్రాంతానికి ఎక్కువ సీట్లు ఉండేటట్లు చక్రం తిప్పారు. జనాభా ప్రాతిపదికగా అసెంబ్లీ సీట్లు నిర్ణయించాల్సి ఉండగా అబ్దుల్లా గారు మాత్రం తనకు తోచినట్లుగా కాశ్మీరు లోయ ప్రాంతానికి ఎప్పటికీ రాష్ట్ర అసెంబ్లీలో ఆధిక్యత ఉండి తీరేలా సీట్ల సంఖ్యను నిర్ణయిస్తూ లేఖ రాశాడు. ఆ లేఖను నాటి ప్రధానమంత్రి నెహ్రూ ఎటువంటి అధ్యయనం లేకుండా ఆమోదించడం జరిగింది. దాని ప్రకారం సీట్ల నిర్ణయం క్రింది విధంగా జరిగింది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 111. 1 పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతానికి 24, 2 కాశ్మీర్ లోయ ప్రాంతానికి 46, 3 జమ్మూ ప్రాంతానికి 37, లడక్ ప్రాంతానికి 4. పాక్ ఆక్రమిత కాశ్మీర్కి కేటాయించిన స్థానాలు అలా ఎప్పుడూ ఖాళీగా ఉంటాయి. జమ్మూ, లడక్లకు ఉన్న స్థానాలు కలిపిన 41 మాత్రమే. కాశ్మీరు లోయకు మాత్రము 46. తక్కిన భారతదేశంలో వలె జనాభా ప్రాతిపదికన నిర్ణయిస్తే జమ్మూ ప్రాంతానికి కొన్ని సీట్లు వచ్చుండేవి. ఆ మేరకు కాశ్మీర్ లోయకు తగ్గి ఉండేవి. దీని వలన కాశ్మీర్ ప్రభుత్వం అనేది ఎప్పటికీ కాశ్మీరు లోయ ప్రాంతానికి చెందిన వారిదే అయి ఉంటుంది. అటువంటి ప్రభుత్వం ఎవరు జమ్మూ కాశ్మీర్ వాసుల్లో నిర్ణయించడంలో పూర్తి పక్షపాతంతో వ్యవహరిస్తుండటంతో సందేహం లేదు. ఈ ఆర్టికల్ 35A ఆధారంగా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ అర్హులైన వారికి శాశ్వత నివాస గుర్తింపు సర్టిఫికేట్ జారీ చేస్తుంది. దీనినే పర్మినెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్, పిఆర్సి అంటారు. ఈ సర్టిఫికేట్ ఉన్నవారు మాత్రమే భూముల కొనుగోలు, అమ్మకాలు చేయవచ్చు. వారికి మాత్రమే ఉద్యోగాలు చేసే అవకాశం, ఓటు వేసే హక్కు లభిస్తాయి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పౌరులుగా వారికి మాత్రమే సర్వ హక్కులు లభిస్తాయి. 1947లో జమ్మూ కాశ్మీర్ భారత్లో విలీనమయ్యేటప్పటికున్న ప్రజలతో పాటు అదనంగా ఈ క్రింది వారికి పిఆర్సి లభించింది. వారు 1 1959లో చైనా నుండి వలస వచ్చిన ఉగీర్ ముస్లింలు, 2 టిబెటన్ ముస్లింలు, 3 ఇటీవల బర్మా నుండి కాశ్మీర్కు వలస వచ్చిన రోహింగ్యా ముస్లింలు, పిఆర్సి కోసం వేచి చూస్తున్న చకోర పక్షులు. 1 దేశ విభజన సమయంలో ఎక్కువ మంది హిందువులు ఢిల్లీకి వలస వచ్చారు. కొద్దిమంది కాశ్మీర్ వలస వచ్చిన హిందువులెవరికీ నేటికీ పిఆర్సి లభించలేదు. వీరికి ఓటు హక్కు సైతం లేదు.
ఈ హిందువులు కేవలం టాయిలెట్లలోని పనులకు మాత్రమే అర్హులు. వేరే ఉద్యోగాలు చేయడానికి అవకాశం లేదు. కొందరు షియా ముస్లింలకు గూర్ఖా సైనికుల వారసులు సైతం పిఆర్సీ లేదు. వాస్తవానికి ఈ రకమైన ఆర్టికల్ ఒకటి ఉందన్న సంగతి ఇటీవల కాలం వరకు చాలా మందికి తెలియదు. ఈ ఆర్టికల్ను 14/1954 భారత రాష్ట్రపతి ఆదేశాల మేరకు భారత రాజ్యాంగంలోకి చొప్పించారు. జమ్మూ నగరానికి చెందిన వి ద సిటిజన్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ ఆర్టికల్పై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అటు రాజ్యాంగ నిర్మాణ సభ లేక భారత పార్లమెంటుతో సంబంధం లేకుండా భారత రాజ్యాంగంలో చొరబడ్డ ఈ ఆర్టికల్ 35A యొక్క చట్టబద్ధతను ఆ సంస్థ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఈ పిటిషన్పై విచారణ జరుపుతుంది. సుప్రీంకోర్టు ఈ ఆర్టికల్ చెల్లుబాటును కొట్టివేస్తే దీని పీడ విరగడైనట్టే. అదే సమయంలో ప్రభుత్వం దీనిని అంతం చేయడానికి సకల శక్తులను వినియోగించాలి. భారత రాజ్యాంగంలోకి జవహర్లాల్ నెహ్రూ, షేక్ అబ్దుల్లాలచే అక్రమంగా చొప్పించబడిన ఈ ఆర్టికల్ వల్లనే కాశ్మీరులో ఏర్పాటు వాదులు ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఆర్టికల్ 370తో పాటు ఆర్టికల్ 35A కూడా రద్దయిన రోజునే ఒకప్పుడు దారి తప్పిన పంజాబ్ను దారిలోకి తెచ్చినట్లు కాశ్మీరును కూడా కంట్రోల్లోకి తీసుకురావచ్చు. ఆర్టికల్ 370కి రాజ్యాంగ బద్దత మీద చాలా సందేహాలున్నాయి. సుబ్రహ్మణ్య స్వామి అభిప్రాయం ప్రకారం ఆర్టికల్ 370కి అసలు రాజ్యాంగ బద్దత లేదు. అది కేవలం నెహ్రూకు, షేక్ అబ్దుల్లాకు మధ్య జరిగిన చీకటి ఒప్పందం మాత్రమే. దానిమీద అప్పట్లో పార్లమెంట్లో చర్చే జరగలేదు. కాబట్టి చట్ట సవరణ అవసరం లేదు. కేబినెట్ రాటిఫికేషన్ చేసి దాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించేస్తే సరిపోతుంది అని సుబ్రహ్మణ్య స్వామి వాదన. ఒకవేళ దానికి రాజ్యాంగ బద్దత ఉన్న మాట వాస్తవమే అయితే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి 2/3 మెజారిటీతో దాన్ని రద్దు చేయలేమా? ఇప్పుడున్న పబ్లిక్ సెంటిమెంట్ని కాదని కాంగ్రెస్ తదితర సూడో పార్టీలు అడ్డుకోగలవా? అలా చేస్తే ప్రజాగ్రహ జ్వాలల్లో మాడి మసైపోరా? ఆ ప్రయత్నం చేయడానికి ఇదే సరైన సమయం కాదా? ఇంతకీ మోడీ మనసులో ఏముందో అంతు చిక్కడం లేదు. 2 కింద ఎకనామిక్ టైమ్స్లో ఒక ఆర్టికల్ చదివాను. అందులో అంశాలు చూస్తే ఎవరికైనా మతి పోతుంది. 1947 నుంచి ఇంతవరకు జమ్మూ కాశ్మీర్ రక్షణ మీద మనం పెట్టిన మొత్తం ఖర్చు లెక్కేసి కాశ్మీర్ భూభాగం మొత్తాన్ని దానితో పాగిస్తే ఒక్కొక్క ఎకరానికి సగటున 5-6 లక్షల వరకు మనం ఖర్చు పెట్టినట్లు తేలింది. అంటే మనదైన భూభాగాన్ని ఒక్కొక్క ఎకరాకు 6 లక్షలు ఖర్చు పెట్టి మనం కొన్నామా అని సామాన్యులకు సందేహం రాక మానదు. ఇంత చేసినా ఇంకా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. ఇంకా ఎంతకాలం ఇలా? కేవలం డబ్బు సమస్య కాదు, ఎంతమంది సైనికుల, సామాన్యుల విలువైన ప్రాణాలు కోల్పోయాం. కాశ్మీరీ పండితులైతే కొన్ని లక్షల కుటుంబాలు ఇప్పటికీ బిక్కుబిక్కుమంటూ దిక్కుమాలిన బతుకు బతుకుతున్నారు. ఇదంతా ఎవరికోసం? కేవలం నెహ్రూ కీర్తి కాంక్ష కోసమేనా? ఒక మనిషి కీర్తి దాహాన్ని తీర్చడానికి దేశం ఇంకా ఎన్నాళ్ళు మూల్యం చెల్లించాలి? ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేస్తే ఈ విషయాలన్నీ చర్చకు వస్తాయి కదా. ముఖ్యంగా ఈ సమస్యకు మూలాలు ఎక్కడున్నాయో తెలియని ప్రస్తుత తరానికి అవగాహన కల్పించినట్టు అవుతుంది కదా. లేకపోతే ప్రస్తుత తరం ఈ సూడో నాయకుల అసత్య ప్రచార ప్రవాహంలో పడి కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. స్ట్రైక్ వైల్ ద ఐరన్ ఈజ్ రెడ్ హాట్. మంచి తరుణం మించినా దొరకదు. మొద్దు నిద్రకి అలవాటు పడ్డాం. ఇప్పుడు అయాచితంగా వచ్చిన ఈ అవకాశాన్ని ఎందుకు వృధా చేయాలి? కుడితే కుట్టాయిలే 2 దేశాల తేనెటీగలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.